తగ్గేం పోయింది, వాడు చూస్తానంటే పెద్ద షాప్కి వెళ్ళే కంటే చిన్న షాప్కి వెళ్తే 1 రూపాయి తక్కువలు అయిపోద్దని చెప్పేసి వాడిని ఆ చిన్న షాపుకి తీసుకెళ్ళాం. ఆ చిన్న షాపుకు తీసుకెళ్ళగానే వాడికి అక్కడ ఉన్న బట్టలు బాగా నచ్చేసాయి. పోలీస్ యూనిఫామ్ సంగతి ఏం చేశాడు, మర్చిపోయాడు. పోలీస్ యూనిఫామ్ సంగతి మర్చిపోయి అక్కడే బట్టలు కొనుక్కోవడం మొదలుపెట్టాడు. ఆ పోలీస్ యూనిఫామ్ కోసం పడాల్సిన కష్టం ఎక్కువ, కానీ ఇక్కడ షాపులో కష్టం చాలా తక్కువ. ఎందుకంటే వెదక్కుండానే బట్టలన్నీ వాళ్ళు ఎదురుగా పెడతారు. ఏదో విచిత్రం విచిత్రాలు అవసరం, మంచి మంచి బట్టలు అక్కడ ఉంటాయి, పైగా రేటు కూడా తక్కువే కాబట్టి వాడు ఎక్కువ కష్టపెట్టకుండానే సులువుగా బట్టలు తీసుకుంటున్నాడు కాబట్టి తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు, ఒక జత ఎక్స్ట్రా కావాలన్నా కొని పెడతారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా, హల్లెలూయా. నేను ఇంతకీ మాట అంటున్నానంటే వాస్తవానికి దేవుడు స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పింది యోర్దాను నది అవతల ఉన్న భూభాగాన్ని. కానీ ఇప్పుడు ఈ యోర్దాను నది అవతల ఉన్న భూమి ఏదైతే వీరు ఓడించి గెలుచుకున్నారో ఇది వీళ్ళకి బాగా నచ్చేసింది. నచ్చేసి మోషే గారితో అంటున్నారు, అయ్యా మోషే, మేము ఇక్కడ ఈ యోర్దాను నదికి అవతలే ఈ ఓగు రాజు రాజ్యాన్ని, ఈ సిహోను రాజు రాజ్యాన్ని మేము స్వాస్థ్యంగా పొందుకుంటాము. స్తోత్రం చెల్లిద్దామా, హల్లెలూయా. దయచేసి మాకు దీన్ని స్వాస్థ్యంగా ఇచ్చే చాలు, మేము యోర్దాను నది అవతల మాకు స్వాస్థ్యం వద్దు, ఎందుకంటే మాకు ఈ భూమి చాలా బాగా నచ్చింది, ఇది చాలా బాగుంది, మాకు అనుకూలంగా ఉంది, ఇది మాకు ఇది చాలు, మాకు ఇది ఇచ్చేసే. దేవుని పిల్లలారా, నా మాట జాగ్రత్తగా వినండి. మోషే గారు కూడా దానికి ఒప్పుకున్నారు, దానికి అంగీకరించారు. సరే, మీరు కోరినట్లుగానే, మీరు అడిగినట్లుగానే యోర్దాను నదికి ఇవతల ఉన్న ఈ 2 రాజ్యాల భూభాగాల్ని మీకు స్వాస్థ్యంగా ఇచ్చేస్తానని రూబేనీయులకి గాతీయులకి మోషే మాట ఇచ్చాడు. స్తోత్రం చెల్లిద్దామా, హల్లెలూయా. ఇప్పటివరకు జరిగిన దాన్ని ఇంకో చిన్న మాటలు చెప్తాను. ఇశ్రాయేలు ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు, యోర్దాను నది దాటి అవతలకి వెళ్దాం అనుకునే సమయానికి ఒక 2 రాజులతో యుద్ధం చేయాల్సి వచ్చింది. 2 రాజులతో యుద్ధం చేసిన తర్వాత ఆ భూమి బాగా నచ్చేసింది. నచ్చేసిన తర్వాత అయ్యా మేము అదొద్దు, మాకు ఇది చాలు, ఇక్కడ ఉన్న ఈ భూమిని ఇచ్చేయండి, మేము సరిపెట్టుకుంటామన్నారు. మోషే గారు కూడా ఒప్పుకుని వారికి స్వాస్థ్యం ఇచ్చేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, హల్లెలూయా. అయితే నా మాట జాగ్రత్తగా వినండి, ఇప్పుడు ఈ 2 గోత్రాల ప్రజలకి స్వాస్థ్యం వచ్చేసింది, వారికి కావలసిన భూమి వచ్చేసింది, ఇక వారు కష్టపడాల్సిన పని లేదు, యుద్ధం చేయాల్సిన పని లేదు, వారు ఏమాత్రం క్షమించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారికి కావలసిన నివాస స్థలము వారు పొందుకున్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, హల్లెలూయా. దేవుని పిల్లారైతే ఒక మాట జాగ్రత్తగా వినండి, మోషే వారిని పిలిచి ఒక మాట అంటున్నాడు, రబ్బాయ్ ఒక్క మాట చెబుతా జాగ్రత్తగా వినండి, అదేంటంటే ఈ రోజున మీతో ఉన్న వారెవరు స్వాస్థ్యం పొందుకోకముందే మీ వాళ్ళందరూ గుడారాల్లో నివసిస్తూ ఉండగానే ఎలాంటి కాపలా లేకుండా, ఎలాంటి గోడలు లేకుండా, ఎలాంటి సంరక్షణ లేకుండా మీతో ఉన్న వారందరూ కూడా ఇంకా డేరాల్లో బ్రతుకుతుంటే మీకు మాత్రం దేవుడు ఏమి ఇచ్చేశాడు, శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని మీకు ఇచ్చేశాడు. స్తోత్రం చెల్లిద్దామా, హల్లెలూయా. అందరికంటే ముందుగా ఒక శ్రేష్టమైన భూమిని మీరు స్వాస్థ్యంగా పొందేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయొచ్చు మీరు చెప్పాలి, ఏం చేయొచ్చు మీరు ప్రశాంతంగా, అంతే కదండి. మొన్న ప్రభుత్వం ఏదో భూములు ఇచ్చిందంట, దాంట్లో ఎవరో ఇల్లుకి సంబంధించిన ఓపెనింగ్ కార్యక్రమం ఏదో ఉంటే వెళ్ళాం. ఆ వారకట్లో ఉన్న వాళ్ళందరూ ఇంకా కట్టుకుంటూనే ఉన్నారు, ఆ వీధిలో ఉన్న వారందరూ. వీళ్ళు ఇల్లు అయిపోయింది, ఇక వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, చక్కగా మంచిగా గృహప్రవేశం చేసి ప్రశాంతంగా. ఆ రోజు అంటున్నారు వాళ్ళు, మా ఇల్లు మాత్రం ప్రశాంతంగా అందరికంటే ముందే అయిపోయిందండి, మాకు ఇక ఎలాంటి బాధ లేదు. స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి మంచిగా, హల్లెలూయా. అందరికంటే ముందుగానే వారు స్వాస్థ్యం పొందుకున్నారు. అందరికంటే ముందే స్వాస్థ్యం పొందుకున్నారు అంటే వారు ఇక ప్రశాంతంగా బ్రతకొచ్చు కదా,
నెమ్మదిగా జీవించవచ్చు కదా, వారికి ఎలాంటి చీకు, చింత, బాధ, భారం ఏమీ లేవు. ఎందుకంటే వారికి కావలసిన స్వాస్థ్యం ప్రభు వారికి చేశాడు. కానీ ఇక్కడ ఒక మాట, ఈ సంఘటన మనకి సంఖ్యాకాండం 32వ అధ్యాయంలో కనబడుతుంది. ఇప్పుడు చదవచ్చు, ఇంటికి వెళ్ళక చదవండి. కానీ మోషే మహాభక్తుడు అంటాడు, మీరు ప్రశాంతంగా నెమ్మదిగా ఉందాము అనుకుంటే సరిపోదు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, హల్లెలూయా. ఏ ఎందుకలా ఉండకూడదు, ఎందుకలా మేము ప్రశాంతంగా ఉండకూడదు? మాకు రాజ్యం వచ్చేసింది కదా, భూమి వచ్చేసింది కదా, ఇల్లు వచ్చేసాయి కదా, మేము కట్టని పురములలో మేము నివాసం ఉంటున్నాం కదా, ఇంకా మేము ఎందుకు ప్రశాంతంగా ఉండకూడదు అంటే మోషే గారు అంటున్నాడు, ఇప్పటి వరకు మీరందరూ కూడా కలిసి, అందరూ కలిసి కష్టపడి రాజ్యాన్ని సంపాదించారు. ఈరోజు మీకు ఇల్లు ఉంది, కానీ మీ సహోదరులకి ఏమి లేవు, ఇల్లు లేవు, ఇంకా వారు ఇంకా స్వాస్థ్యాన్ని పొందుకోలేదు, ఇంకా వారు ఇంకా కష్టపడతానే ఉన్నారు ఇంకా. కాబట్టి మోషే అంటాడు, మీకు ఉన్న ఈ స్వాస్థ్యం స్థిరపరచబడాలి అంటే ముందుగానే స్వాస్థ్యాన్ని పొందుకున్న మీరు మీ సహోదరుల కంటే ముందుగా నడుస్తూ, వారికంటే ముందుగా వెళుతూ, వారికంటే ముందుగా నడుస్తూ వారి పక్షాన యుద్ధము చేసి వారు స్వాస్థ్యం పొందుకునేంత వరకు, వారికి కూడా స్వాస్థ్యం దొరికేంత వరకు, వారు కూడా వాగ్దానాన్ని స్వతంత్రించుకునేంత వరకు మీరు విశ్రాంతి తీసుకోకుండా ముందుకు కొనసాగుతూనే ఉండాలి. మీకు అర్థమవలేదేమో మరొకసారి చెప్తాను, వీళ్ళకి ఇల్లు ఇచ్చేశాడు, రాజ్యం ఇచ్చేశాడు, భూమి ఇచ్చేశాడు, అన్నీ ఇచ్చేశాడు మోషే. అయితే మోషే మహాభక్తుడు అంటాడు, మీతో ఉన్న వారందరూ కూడా ఇల్లు పొందుకునేంత వరకు, స్వాస్థ్యాలు పొందుకునేంత వరకు, వాగ్దానాలు పొందుకునేంత వరకు, వాళ్ళు వెళ్ళి యుద్ధాలు చేసుకుంటా, వాళ్ళు వెళ్ళి కష్టపడతా ఉంటే మీరు పక్కన కూర్చోవడం కాదు. మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా, వారితో పాటు మీరు కూడా యుద్ధానికి వెళ్ళాలి, వారితో పాటు మీరు కూడా కష్టపడాలి, వారితో పాటు మీరు కూడా ప్రయాసపడాలి, వారితో పాటు మీరు కూడా శ్రమ పడాలి. వారు స్వాస్థ్యాన్ని పొందుకున్నాకే మీరు మీ ఇళ్లలోనికి వచ్చి నెమ్మదిగా, ప్రశాంతంగా, సమాధానంగా బ్రతకొచ్చు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, హల్లెలూయా, హల్లెలూయా. నా మాట జాగ్రత్తగా వినండి. మోషే అంటాడు మరలా, వారు స్వాస్థ్యాన్ని పొందుకునేంత వరకు, ఏదో వాళ్ళ వెనకాల ఉండడం కాదంట, వారికంటే ముందుగా నడిచి వెళ్ళాలంట. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, హల్లెలూయా. అప్పుడే మీకున్న స్వాస్థ్యము స్థిరపరచబడుతుంది అంటాడు. సరే చదువుదాం ఆ మాట, సంఖ్యాకాండం 32వ అధ్యాయం చూద్దాం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం తెరుద్దాం. 32వ అధ్యాయం సంఖ్యాకాండం. ఇరవై రెండవ వచనం చదువుకుందాం. 32వ అధ్యాయం 22వ వచనం. ఆ దేశం యెహోవా సన్నిధిని జయింపబడిన తర్వాత మీరు వచ్చి యెహోవా దృష్టికిని, ఇశ్రాయేలీయుల దృష్టికిని నిర్దోషుల యుందురు. అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును. మీరు అట్లు చెయ్యని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, హల్లెలూయా, హల్లెలూయా. వారు ముందుగానే స్వాస్థ్యం పొందుకున్నారు, ముందుగానే వారికి ఇళ్ళు వచ్చేసినాయి, ముందుగానే వారికి పొలాలు వచ్చేసినాయి, ముందుగానే వారికి వాగ్దానం నెరవేర్చబడింది. అయితే మోషే అంటున్నాడు, మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటో తెలుసా, మీ సహోదరుల కంటే ముందుగా మీరు నడిచి వెళ్ళి వారు కూడా స్వాస్థ్యం పొందుకునేంత వరకు వారి పక్షాన్ని ఏం చేయాలంట, యుద్ధం చేయాలి. దేవుని పిల్లలారా, నా మాట జాగ్రత్తగా ఆలకించి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు ఈ సంఘటన మీ ఎదుటికు తీసుకుని రావడానికి గల కారణం ఏంటంటే, సంఘము అనబడిన ఈ దేవుని యొక్క ఈ శరీర భాగములో
ప్రతి వారు ఇక్కడికి వచ్చేది ఆశీర్వదించబడడానికే వస్తారు. నాకు శాపం కావాలని ఎవరైనా వచ్చారా ఇక్కడికి? ఏమండి, మీలో ఎవరైనా వచ్చారా? దానికి కూడా అంతసేపు ఆలోచిస్తున్నారా? చాలా గొప్పోడు మీరందరూ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదించబడాలనే వచ్చాం ఇక్కడికి, ఆశీర్వాదం కావాలని వచ్చిన మనము ప్రతి వారం ప్రార్థిస్తాము. ప్రతి వారము దేవుని నుంచి మనము అడిగిన వాటిని, కోరుకున్న వాటిని పొందుకునడానికి ఇష్టపడతాము. అయితే ఒకరి ప్రార్థన బలమైనదిగా ఉంటుంది, మరొక ప్రార్థన బలహీనంగా ఉంటుంది. ఒకరి ప్రార్థన యోగ్యంగా ఉంటుంది, మరొకరి ప్రార్థన అయోగ్యంగా ఉంటుంది. ఒకరి ప్రార్థన దేవుడు ఇష్టపడే విధంగా ఉంటుంది, మరికొందరి ప్రార్థన దేవునికి అంత ఇష్టకరంగా అనిపించదు. ఇక్కడ మరొక విషయం గమనించాలి, అంటే సంఘములో కేవలం భక్తి పరులు భక్తిహీనులే ఉంటారా అంటే కాదు. ఈ మధ్యలో కూడా ఒక భాగం ఉంటుంది, అదేంటంటే దేవుని సన్నిధిలో నేర్చుకునే విభాగంలో ఉన్న వారు కొంతమంది ఉంటారు. ఆశీర్వాదాలు కావాలని ఉంటుంది, కానీ ఆశీర్వాదాలు పొందుకునేంతానికి తగినంత ప్రార్థన వారి దగ్గర సరిపోదు. కష్టపడతా ఉంటారు. నేను మాట అంటాను, కొంతమందిని మనం భక్తిహీనులు భక్తిహీనులు అనుకుంటాం, కానీ దాదాపు నేను అనుకుంటా ఒక మాట, భూమిపైన ఉన్న దాదాపు ప్రతి మనిషి కూడా ఏదో ఒక కోణంలో నేను మంచిగా బ్రతకాలి అని ఇష్టపడతాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కొన్నిసార్లు మనం అంటాం ఏంటంటే, ఎంత దొంగైనా, ఎంత వ్యభిచారైనా, ఎంత నరహంతకుడైనా వాడు మనిషేగా, వాడికి ఏదో ఒక మూలన మానవత్వం ఉంటుంది కదా, వాడు ఎందుకు అలా చేశాడో అంటాం. మరికొన్నిసార్లు మరికొంతమంది అంటారు, పరిస్థితులు వాడిని అలా మార్చేసినాయి అంటారు. వాడు మనిషేగా, కాకపోతే పరిస్థితులు వాడిని అలా మార్చేసినాయి అంటారు. నేనంటాను, మనమందరం మనుషులం అనే దానికంటే మనమందరం దేవుని పిల్లలమనే మాట ముమ్మాటికి వాస్తవం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారు, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనము దేవుని పిల్లలం కాబట్టి ఎంత భక్తిహీనుడైనా, ఎంత మూర్ఖుడైనా వాడిలో ఏదో ఒక మూలన మంచిగా బ్రతకాలి అన్న ఆశ, ఆలోచన ఉంటుంది. ఎందుకో తెలుసా? మనము చేయబడింది ఆయన పోలిక చొప్పున. స్తోత్రం చెల్లిద్దామా. సృజించినవాడు ఆయన, కన్నవాడు ఆయన, కొన్నవాడు ఆయన. ఆయన మనల్ని సృజించాడు కాబట్టి ఏదో ఒక మూలన ప్రతి వారిలో మంచిగా బ్రతకాలని ఉంటుంది. అందుకే నేను అంటాను, ఎవరిని కూడా మనం అంత తేలిక తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చుట ఆయన వశంలో ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్రతి వారు ఆశీర్వదించబడాలనుకుంటారు, కానీ అందరికీ ఆశీర్వాదాలు దొరకవు. కారణం ఏంటంటే, వారి ప్రార్థన సరిపోదు. అయితే ఆశీర్వదించబడిన వారు, వాగ్దానాలు పొందుకున్న వారు ఎవరైతే ఉంటారో, వారి జీవితాల్లో వారికి నెమ్మదిగా ప్రశాంతంగా తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఆశీర్వాదాలు పొందుకొని వారు ఎవరైతే ఉంటారో, వారు ఇంకా ప్రార్థన చేస్తూ ఉంటారు, వారు ఇంకా కష్టపడతా ఉంటారు. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, ఈ ఆశీర్వదించబడిన వాళ్ళు అంటారు, ఇదిగో ఇన్నాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాడు ఆయన, ఇన్నాళ్ళ నుంచి ప్రార్థన చేస్తుంది ఆవిడ, ఏ కార్యం జరగట్లా, ఏమోనమ్మా నా జీవితంలో మాత్రం అలా కాదు, దేవుని కృపను బట్టి నేను ప్రార్థన చేయగానే దేవుడు నా ప్రార్థనని, నాకు కావలసిన దాన్ని దేవుడు నాకు అనుగ్రహించేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమోలే ఆడ సంగతి నాకెందుకు అనుకుంటా ఉంటా. అయితే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఇశ్రాయేలీయుల 12 గోత్రాలు స్వాస్థ్యం పొందుకునేంత వరకంట, స్వాస్థ్యము ఆల్రెడీ పొందుకున్న రూబేనీయులు, గాదీయుల గోత్రాలు వారు కూడానంట ఇశ్రాయేలీయులతో కలిసి పోరాడారంట, కలిసి యుద్ధం చేశారంట. ఇంకొక మాట చెప్పాలంటే, వారు స్వాస్థ్యం పొందుకునేంత వరకు వారికి ముందుగా నడిచి యుద్ధం చేశారంట. యుద్ధంలో ముందుగా చచ్చిపోయేవాడు ఎవరు? సైనికుడా? మరి సైనికులు ఉండగా పానీపూరి అమ్ముకునే కూడా ఉంటాడు ఏంటి యుద్ధంలో? నిజమే, సైనికుడే కానీ ఎదరున్న సైనికుడు చనిపోతాడు ముందు.
ఎందుకంటే దెబ్బ తగిలేదు ముందు ఎదరున్నవాడికే కదా, గాయమయ్యేది ముందు వెనకున్నవాడికే కదా. పిరికోడు ఎప్పుడు వెళ్ళి వెనకాల నుంచుంటాడు, యుద్ధం అటయ్యేదట్టుంటే అటే గురుదాం, ఇటయ్యేదట్టుంటే ఇటే గురుదామని. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వారికి ముందుగా నడుస్తూ, ఏ ముందుగా వెళ్తున్నారు, మంచి కంగారు మీద ఉన్నట్టున్నారు, వాళ్ళు ముందుగా వెళ్ళి యుద్ధం చేస్తున్నారు, మంచి కష్టంలో ఉన్నారంటే, లేదు, వారి కష్టం తీరిపోయింది, వారికి స్వాస్థ్యం ఆల్రెడీ ఉంది, వారికి ఇళ్ళు ఉన్నాయి, వాకిళ్ళు ఉన్నాయి, పురములు ఉన్నాయి, వారికి సమస్తం ఉన్నాయి. మరి ఎందుకు వాళ్ళు ముందు వెళ్ళి యుద్ధం, వారి సహోదరుల కోసం వాళ్ళు ముందెళ్ళి యుద్ధం చేస్తున్నారు. ఏ ఎందుకలాగా, అప్పుడే వారికి కలిగిన స్వాస్థ్యం స్థిరమవుతుంది. నాకు ఆల్రెడీ స్వాస్థ్యం ఉంది కదా, నేను ఎందుకు ముందుగా వెళ్ళి ముందుగా దెబ్బలు తిని ముందుగా కష్టాలు పడి నేనెందుకు కష్టపడాలి అనుకుంటే, మోషే అంటున్నాడు, నీవు నీ సహోదరుల పక్షాన అలా యుద్ధం చేస్తేనే నిన్ను ముందుగా ప్రభువు దీవించాడు అనుకుంటున్నావు కదా, నీకు కలిగిన ఆశీర్వాదం స్థిరమవుతుంది. లేకపోతే నాకేముందలే, వాళ్ళ దెబ్బలు వాళ్ళు పడతారు, నాదంతా అయిపోయిందిగా, నేను కష్టపడ్డాగా, నేను ప్రార్థన చేసి ఉండేవి, ఎంత కష్టపడినా తెలుసు, నాకు ఈ స్థితి రావడం, నేను చాలానే కష్టపడి అని మాటలు చెబుతా కూర్చుంటే, మోషే భక్తుడు అంటాడు, నీ పాపము నిన్ను పట్టుకొని నీవు పొందుకున్న స్వాస్థ్యాన్ని నీ దగ్గర నుంచి లాగేసుకుంటుంది. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సంఘము, మనము ఏక శరీరమై ఉన్నామనే మాట ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, హల్లెలూయా. మనం ఏమై ఉన్నామంట చెప్పండి అండి, ఏమై ఉన్నామంట? ఏక శరీరమై ఉన్నాము. ఏక శరీరం అంటే ఒక శరీరములో ఒక అవయవము దెబ్బతిందనుకుందాం. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను నేను మీకు, కాలు పట్టేసింది అనుకుందాం, కాలు పట్టేసింది అనుకుందాం, కాలు పట్టేగానే ఇంకో కాలు, ఈ కాలు సగత నాకెందుకులే, నేను బాగానే ఉండాను అని చెప్పేసి ఎగురుకుంటే ఎగురుకుంటే వెళ్ళిపోద్దాం ఇంకో కాలు. ఏం చేసింది మనం, ఏం చేస్తాం, ఒక కాలు పట్టేస్తే ఆ కాలు మీద బరువు పడకుండా ఉండడానికి ఇంకొక కాలుతో జాగ్రత్తగా కుంటుతా నడుస్తాం, చేతులతో సపోర్ట్ తీసుకుంటాము, ఒంటి బరువు ఆ కాలు మీద పడనివ్వకుండా జాగ్రత్తగా నడుస్తాము. ఎందుకంటే ఆ కాలు దెబ్బతిందంటే శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ కూడా అది దాని యొక్క బాధ ఉంటుంది. విశ్వాస జీవితంలో గుర్తుపెట్టుకోండి, మనము సంఘము క్రీస్తు శరీరమై ఉన్నాము. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మనం అందరము క్రీస్తు శరీరమే, మనమందరము కూడా ఒకే శరీరములోని అవయవములమై ఉన్నాము అని పౌలు మహాభక్తుడు రాస్తున్నాడు. ఒక అవయవము బాగోకపోతే శరీరం అంతా దానికి సక్కరించిద్ది, శరీరం అంతా దానికి సపోర్ట్ చేసిద్ది. ఆ దారిన బోధ నాకెందుకు అని శరీరం ఉండలేదు, ఎందుకంటే అలా ఉంటే అది శరీరం అవదు, శరీరమే మొక్కలు మొక్కలుగా లేదు, ఇదంతా ఒకే శరీరం కాబట్టి చేయి పనిచేయకపోయినా, కాలు పనిచేయకపోయినా, కన్ను పనిచేయక, ప్రతి దానికి కూడా వాటి వాటి యొక్క బలహీనత దశలో ఉన్నప్పుడు మిగతా అవయవాలన్నీ ఏం చేస్తాయి, ఏం చేస్తాయి, సహాయపడతాయి. బాగా చీకటి పడిపోయింది, కరెంట్ పోయింది, ఏమీ కనపడట్లేదు, కళ్ళు కనపడట్లేదు, ఏం చేస్తాయి, చేతులు పైకెత్తియా, ఈ కళ్ళు కనపడట్లేదని డ్యాన్స్ వేస్తాయా చేతులు, ఏం చేస్తాయి, ఆ ఎదరికి తడువులాడతాయి చేతులు, చేతులు దాన్ని తడుగు చూస్తాం ఎక్కడేదుందనని, కాదు జాగ్రత్తగా నడుస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇదంతా ఒకే శరీరం కాబట్టి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఒకసారి అపొస్తలుడైన పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాం. పౌలు మహాభక్తుడు ఎఫెసులో ఉన్న సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుండి త్వరగా చదవండి. ప్రేమతో ఒకరిని ఒకడు సహించుకొనుచు, పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికంతో నడుచుకొనవలనని ఖైదీనైన నేను ప్రభువును బట్టి బతిమిలాడుతున్నాను. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, రెండు చేతులైతే స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. నా మాటలు ముగిస్తాను, జాగ్రత్తగా వినండి.
అపొస్తలైన పౌలు భక్తుడు చెరసాల్లో ఉండి ఈ కీర్తి యొక్క భాగాన్ని ఈ పత్రికను రాస్తూ మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, సహోదరులారా, మనమందరము కూడా ఒకే శరీరములో భాగాలమై ఉన్నాము, ఒకే శరీరములో అవయవములమై ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మనము చేయవలసింది ఏంటంటే, సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను ఐక్యతను కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకరు సహించుకోవాలి. మన మధ్య ఎవరో ఒక ఆవిడ అంటుంది, పాస్టర్ గారు నాకు అందరంటే ఇష్టమేనండి, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తామని ప్రార్థన చేద్దామని ఉంటుందండి, కానీ వాళ్ళంటే ఏంటో కానీ ఆవిడంటే అస్సలు నాకు ఇష్టం ఉండదండి, ఆవిడంటే అస్సలు నాకు ఇష్టం ఉండదు. ఏమో ఎందుకంటే ఆవిడ కారణాలు ఏవో ఆవిడ చెబుతుంది, నన్ను అలా అందండి, నన్ను ఇలా అందండి, నాతో వందనాలు చెప్పలేదండి, నేను చెప్తే మొహం తిప్పుకొని వెళ్ళిపోయిందండి, ఏదో కారణాలు చెబుతుంది ఆవిడ. కానీ వాక్యం ఏం చెబుతుందో తెలుసా, నీ వంట సహించే వారిగా ఉండాలంట. స్తోత్రం చెల్లిద్దామా, హల్లెలూయా. సంఘములో ప్రతి వారిని కూడా మనము సహించాలి. యోహాను సువార్తలో ప్రభు మాట్లాడుతంటాడు కదా, ఇదిగో ఒక నూతనమైన ఆజ్ఞ మీకు ఇస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించండి. స్తోత్రం చెల్లిద్దామా, ఒకరినొకరు క్షమించుకోండి. విశ్వాస జీవితంలో ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, క్షమాపణ అనే మాటకి అర్థం తెలియట్లా సంఘానికి ఈ రోజుల్లో. సంఘములో ఉన్న వారి మధ్య సమాధానం కనబడట్లేదు. అదేమంటే వారి కారణాలు వారికి ఉంటాయి, వారు అలా అన్నారండి, వీరు ఎలా అన్నారండి, మేము వారిని క్షమించలేము, వారిని ప్రేమించలేము. మోషే అంటున్నాడు, నీకు కలిగిన స్వాస్థ్యం స్థిరపరచబడాలంటే మీరు మీ సహోదరుల కంటే ముందుగా వెళ్ళి వారి పక్షాన యుద్ధము చేయాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమండి మాకు స్వాస్థ్యం ఉందండి, మాకు ఇళ్ళు ఉన్నాయండి, మాకు వాకిళ్ళు ఉన్నాయండి, మాకు పురములు ఉన్నాయండి, గోపురాలు ఉన్నాయండి, మా భార్య బిడ్డలు ఉన్నారండి, మా ప్రాణం పోతే ఎవరు పూచియండి అని అంటానికి లేదంట. నీవేం చేయాలో తెలుసా, నీ సహోదరులు ప్రేమించి క్షమించి, వారి కష్టాన్ని నీ కష్టంగా భావించి. ఎంత అద్భుతమైన మాట అండి, ఆయన ఖైదీగా ఉండి అంటున్నాడు. ఆ మాట చదువుతుంటే ఎంత 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 ఆశ్చర్యకరమైన మాట, ఒకరినొకరు సహించవలనని వినయంతో సాత్వికంతో పిలవబడిన పిలుపుకు తగినట్టుగా బ్రతకమని ప్రభువును బట్టి ఖైదీనైన నేను బతిమలాడుతున్నానంటున్నాడు. ఎంత అద్భుతమైన మాట, చెరసాల్లో ఉండి డబ్బులు తింటూ జైల్లో గోడల మధ్య ఉండి అంటున్నాడు, మీరు ఒకరినొకరు ప్రేమించండి, ఒకరినొకరు క్షమించండి, మీరందరూ కూడా ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండండి. స్తోత్రం చెల్లిద్దామా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను మహాభక్తుడు అంటాడు, ప్రేమ లేనివాడు చీకటిలో ఉన్నవాడే, వాడు వెలుగులో లేడు. ఎందుకంటే ఎవరిలో అయితే వెలుగు ఉంటుందో వారిలో ఆ వెలుగు క్రియలు కనబడతాయి, వారిలో ఆ వెలుగు స్వరూప్యత కనబడుతుంది, వారిలో ఆ వెలుగు లక్షణాలు కనబడతాయి. ఏసయ్యా అనగానే నీ గుర్తొచ్చేది ఏంటో చెప్పని ప్రపంచంలో ఎవరినైనా అడగండి, ఏం చెబుతారు చెప్పండి అండి. మహాత్మా గాంధీ లాంటి పెద్ద పెద్ద మనుషులు కూడా వారు అన్యజనులు అయినప్పటికీ యేసు ప్రభువు నుండి మీరు ఏం నేర్చుకున్నారండి, ఏం చెప్పారు? ఏం చెప్పలేదు గాంధీ తాత నీకు. ప్రేమ క్షమాపణ ఆయన నుంచి నేర్చుకోవచ్చని చెప్పారు, అన్యజనులు చెప్పారు సమాధానం. కానీ ఈ రోజులో క్రైస్తవ్యంలో ప్రేమ లేకుండానే మేము క్రైస్తవులం అనుకుంటున్నారు. అజ్ఞానం కాదది, అమాయకత్వం కాదది, పిచ్చితనం కాదది. దేవుని పిల్లలారా, వాక్యం ఏం చెప్తుందంటే, మీరు ఎదుటి వారు మీ పక్షాన ఎలా ఉండాలని కోరుకుంటారో మొదట మీరు వారి పక్షాన అలా ఉండండి. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. వాక్యం మనకి నేర్పిస్తున్న బోధ అది. యేసయ్య మనల్ని ఎంత సహించాడు చెప్పండి అండి. నేను అనుకుంటా నా జీవితంలో ఆయనే దొరక్కపోతే, ఆయనే క్షమించకపోతే, ఆయనే భరించకపోతే ఈ జీవితం నాశనములో కూడా లోతైన నాశనంలో ఉండేది. కొద్ది రోజుల క్రితం
ఎప్పుడో ఒక మాట మధ్యలో నా మాట అనుకున్నాను, నేను ఎందుకు ప్రభు చేతిలో ఉన్నాను? చిన్నప్పుడే దేవుని యొక్క బిడ్డగా ముద్రించడాన్ని బట్ట, లేకపోతే సేవకు రావడాన్ని బట్ట అంటే, నాకు అనిపించిన మాట ఏంటంటే, నాకు ఆయన తప్ప వేరే దిక్కు లేదు కాబట్టి. ఆయన క్షమించినట్లుగా ఎవరు క్షమించలేరు కాబట్టి, నేనొక్క మాట నమ్ముతాను, ఆయన నన్ను భరించినట్లుగా వేరెవ్వరు నన్ను భరించలేరు. ఆయన భరించబట్టే నా భారము తీరిన వాడనై నేను బ్రతుకుతున్నాను. పిల్లలారా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, పౌలు మహాభక్తుడు అంటున్నాడు, మీరు ఓర్చుకోవాలి, సహించాలి. సహనానికి అర్థం ఏంటో గ్రహించాలి, ఓర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, సమాధానం అంటే అంత బాగుండప్పుడే సమాధానం వీళ్ళకి అని. నేను సమాధానంగానే ఉందాం అనుకున్నాను అండి, వాళ్ళు ఎక్కడ ఊరుకుంటున్నారండి, పెద్ద రెచ్చగొడుతున్నారు. రెచ్చగొడితే నేను ఎందుకు ఊరుకుంటాను? నాకు సమాధానంగా ఉంటామని ఉంటుందండి, నేను చాలా సమాధానంగా ఉంటాను మీకు తెలుసు అసలు. కానీ వాళ్ళు నన్ను రెచ్చగొడుతున్నారు, అందుకని నేనేం చేస్తున్నాను, నేను సమాధానం అంటే అసలు సమాధానం అనేది దానికి అర్థమేంటి? నీతో ప్రేమగా ఉండేవాడు, నువ్వు ఊ అంటే ఊ కొట్టేవాడు, లేకపోతే నువ్వు ఏది చెబితే దానికి తలూపేవాళ్ళు, నువ్వు ఏది మాట్లాడితే దానికి అంగీకరించేవాళ్ళు, దాంతో వాళ్ళతో పాటు ఉండడం సమాధానం ఎలా ఇది, దాంతో పాటు ఉండడం నువ్వు సహించడం ఎలా ఇది. సహించడం అంటే ఏంటి? వారు నీకు ఎదురు చెప్పినప్పుడు, నీ మాట విననప్పుడు, లోబడినప్పుడు నీవే ఒక మెట్టు తగ్గడం ఏమైంది? దాన్నే కదా ఓర్చుకోవడం అంటే. చెప్పండి, ఓర్చుకోవడం అంటే అదే కదా. ఓర్చుకోవడం అంటే ఏంటండి? మీకు తెలిసిందే కదా ఏంటి. అక్కడ మనము పెరగగలిగిన ఆప్షన్ ఉన్నా, ఎగరగలిగిన అవకాశం ఉన్నా, రెచ్చిపోవడానికి కావలసిన అవకాశాలున్నా, ప్రభు ప్రేమను బట్టి తగ్గుండడాన్ని ఓర్చుకోవడం అంటారు. పౌలు భక్తుని అంటే మీరు ఓర్చుకోవాలి, ఓర్చుకోవాలి. క్రీస్తు సంఘంగా మన బాధ్యత అది. అప్పుడే మనకున్న స్వాస్థ్యం ఏమైందంట? స్థిరపరచబడిద్దంట. నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే ఏ ఉపయోగం లేదు నీ భక్తి వల్ల. మహాభక్తుడైన పౌలు మహాభక్తుడు అంటాడు, నేను దేవదూతల భాషలతో మాట్లాడతా, పరిశుద్ధుల భాషలతో మాట్లాడతా, పరలోక భాషలతో మాట్లాడతా, నానా విధములైన భాషలతో మాట్లాడతా, అయినా నాలో ఏమి లేకపోతే, చెప్పండి ఏమి లేకపోతే, ఏమి లేకపోతే చెప్పాలి ఏంటంటే, అది ప్రేమ. ఏంటంటే అది ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అంటాడు. నేను వ్యర్థుడను, వ్యర్థుడను. ప్రేమ సహిస్తుంది, ప్రేమ ఓర్చుకుంటుంది, ప్రేమ సమస్తమును తాళుకొనను, ప్రేమ దీర్ఘశాంతము చూపిస్తుంది, ప్రేమ దయ చూపిస్తుంది, ప్రేమ దేనికైనా సిద్ధపడుతుంది. స్తోత్రం చెల్లిద్దామా, హల్లెలూయా. ఈ లోకానుసారమైన వ్యర్థ ప్రేమను గురించి నేను మాట్లాడట్లేదు. క్రీస్తు ప్రేమ మనల్ని ఎంత మట్టుకైనా సరే సహించడం అనే, ఓర్చుకోవడం అని నేర్పిస్తుంది. అందుకని ఇశ్రాయేలీయులతో మోషే భక్తుని అంటే, మీరు ఆయన పిల్లలు, ఆయన పిల్లలకు మీ లక్షణం ఏంటో తెలుసా? మీ సహోదరుని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలో తెలుసా? వారి పక్షాన ప్రార్థన చేయాలి. మీరంతా ఒకే స్వాస్థ్యం, ఒకే భాగం, ఒకే ఇశ్రాయేలీయులని గుర్తుపెట్టుకోవాలి. కొలొస్సీ సంఘానికి అపొస్తలుడైన పౌలు భక్తుడు రాస్తా అంటాడు, 4:12 చదువుదాం ఒకసారి. ఒక 2 పేజీల వెనక తిప్పండి, సరిపోతుంది. కొలొస్సీ సంఘానికి పౌలు భక్తుడు రాస్తున్న పత్రిక 4:12 అంటాడు, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు తెలుపుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గురించిన సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడంట? మీ కొరకు
ఆ తన ప్రార్థనలు ఏం చేస్తున్నాడంట, పోరాడుతున్నాడంట. స్తోత్రం చెప్పండి అండి ఒకసారి మంచి. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు చాలా మంది అంటారు, చాలా పోరాడానండి, ప్రార్థనలో చాలా పెనుగులాడానండి, చాలా సేపు ప్రార్థన చేశాను, ఉపవాసాలు ఉన్నాను, మోకాళ్ళ పైన గడిపాను, ఎంతో కష్టపడ్డాను. దేనికోసం అంటే, మా ఇంట్లో ఉన్న కష్టాలు పోవడానికి, మా అప్పులు తీరడానికి, మా అబ్బాయికి సీటు రాయడానికి. ఎపఫ్రా అనే ఒక అనబడిన ఒక మహాభక్తుడంట, కొలస్సీలో ఉన్న సంఘము సంపూర్ణులుగా మార్చబడాలని అతడు ప్రార్థనలో పోరాడుతున్నాడంట. ఏ, ఆయనకి ఏమైనా అప్పులు ఉన్నాయా? కాదు. ఆయనకి ఏమైనా ఆరోగ్యమైన సమస్యలు ఉన్నాయా? కాదు. మరి దేనికోసం ఆ పెనుగులాటంటే, సంఘ క్షేమం కోసం. దేనికోసం అంట, దేనికోసం అంట, సంఘములో ఉన్నవారు క్షేమంగా ఉండినట్లుగా ఇతడు ఏం చేస్తున్నాడట, ప్రార్థనలో పెనుగులాడుతున్నాడు, పోరాడుతున్నాడు. దేవుని పిల్లలారా, వాక్యం మనకు నేర్పిస్తున్న మాదిరి అది. చాలాసార్లు సంఘంలో కష్టం తీరిపోతే చాలామంది ప్రార్థన చేయరు, చాలామంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. దేనికంటే, వాళ్ళ జీవితంలో కష్టం వస్తేనే సంఘ క్షేమం కొరకు, ఎవరైనా కష్టంలో ఉన్నారంటే వారి కొరకు, ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు, శ్రమంలో ఉన్న వారి కొరకు, ఎవరైనా సాతాను చేత కొట్టబడుతున్నారంటే వారి కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడం. ఎందుకు, మన కష్టం కాదు కదండి, వాళ్ళు తెప్పలాలు పడతారు. జాగ్రత్త, నీ జీవితం ఈరోజు బాగుంది కదా అని ఎదుట వాళ్ళు కష్టపడుతున్నా నీలో భారం లేకుండా ప్రార్థించకుండా వారిని వెక్కిరిస్తూ పరిహసిస్తూ వారి గురించి నీ నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ నీకున్న సమృద్ధిని అనుభవిస్తూ నెమ్మదిగా బ్రతుకుతున్నావేమో. మోషే గారు అంటున్నాడు, నీ సహోదరుని కోసం నువ్వు కష్టపడకపోతే, నీ సహోదరుడు కష్టపడుతున్నప్పుడు అతని కొరకు నీవు కూడా ప్రయాస పడకపోతే నీకు కలిగిన స్వాస్థ్యం పోద్ది. ఏమైందంట, ఏమైందంట, నీకు కలిగిన స్వాస్థ్యం ఎగిరిపోద్దంట. దేవుని పిల్లలారా, అందుకే నీ రాత్రికి జ్ఞాపకం చేస్తున్నాను, విశ్వాస జీవితంలో ప్రేమ కలిగిన వారమై స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన ప్రార్థన పోరాటాలు చూడాలి. నేను ఒక్కటే ఆశపడతా ఉంటాను, ఆ ప్రార్థనలో స్వలాభం లేదు, స్వార్థం లేదు. ఆ ప్రార్థన చేయకపోయినా తనకు వచ్చేది పోయేదేమీ లేదు. అయినా దేవుని ప్రేమ కలిగిన వారమై ఒక భారంతో బాధ్యతతో మనం ప్రార్థనలో పోరాడిన రోజున అది క్రీస్తు సంఘం యొక్క నిజమైన సారూప్యత. స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. అదే ఒక నిజమైన ట్రాన్స్ఫర్మేషన్ అని నేను అంటాను. దేవుని రూపంలోనికి, ఆయన స్వరూపంలోనికి మనం మార్చబడే రూపాంతర అనుభవము అది మనం పొందుకోవాలి. అది పొందుకోవాలంటే దేవుని ప్రేమను సంపాదించాలి, ఆయన ఓర్పుని, ఆయన సహనాన్ని, ఆయన యొక్క దీర్ఘ శాంతాన్ని సంపాదించి సంఘములో ఉన్న మనమెల్లరము కూడా ఒకరి కొరకు ఒకరం ప్రార్థన చేయాలి. స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరికొకరు కష్టపడాలి, ఒకరికొకరం అనుభవించాలి బాధని, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. వారు కష్టపడుతున్నారంటే చాలాసార్లు ఉన్న ఒకలాంటి నాకు ఇష్టం కాదు, ఇష్టం లేని ఒక భయంకరమైన లక్షణం చెప్పమంటారా సంఘంలో? మనకన్నీ బాగానే ఉండి ఎదుటోళ్ళు కష్టపడతంటే మన నీతిని మన పరిశుద్ధతని ఒక 1000 సార్లు జ్ఞాపకం చేసుకుని వాళ్ళు ఒట్టి దుర్మార్గులు, వారి ఒట్టి పాపాత్ములు, అందుకనే వాళ్ళకన్నీ అలా జరుగుతున్నాయి. ఏమైనా నేను మాత్రం మంచివాడిని, నేను మాత్రం మంచిదని కాబట్టి నా జీవితం చాలా మంచిది. నీతిగా పరిశుద్ధంగా ఉండడానికే బైబిల్ మనల్ని పిలిచింది, దేవుడు మనల్ని పిలిచాడు. కానీ ఎదుటి వారి కష్టంలో ఉన్నప్పుడు వారి మీద నిందలేసేస్తా, అబండాలు మోపేస్తా, మనం వారి కొరకు కష్టపడకపోతే మోషే మహాభక్తుడు అంటున్నాడు, మీరు మీ స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటారు. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న మాట చెప్పి నేను ముగిస్తా. యేసు ప్రభు గారు అంటాడు ఒక రోజున, ఏం తినాలి ఈరోజు, లేకపోతే ఏం తాగాలి ఈరోజు, లేకపోతే ఈరోజు ఏం బట్టలు వేసుకోవాలి అని ఈరోజు బాధపడమాకండి. మీకు కావలసినవేంటో ఆయనకు తెలుసు, ఆయన అనుగ్రహిస్తాడు.
మరి మీరేం చేయాలి? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు అన్నీ కూడా. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, చాలాసార్లు చెప్తా ఉంటాను, ఆయన రాజ్యం, ఆయన నీతి అంటే ఏంటి? పరలోకం క్షేమంగా ఉండాలి నాయన, పరలోకం చల్లగా ఉండాలి నాయన, పరలోకంలో కీడు కొరత లేమి ఇబ్బందులు ఏమి ఉండకూడదు నాయన అని ప్రార్థన చేయాలా? మరేంటండి, ఆయన రాజ్యం అంటే పరలోక రాజ్యమే కండి. మరి ఆయన రాజ్యం కోసం మనమేం ప్రార్థన చేస్తాం? ఆయన రాజ్యము, ఆయన నీతి, వాటిని వెతకండి, వాటి కొరకు కష్టపడండి. అంటే ఆయన రాజ్య వ్యాప్తి భూమి పైన ఉన్న సంఘము, ఆయన రాజ్యము, ఆ రాజ్య వ్యాప్తి కొరకు మనం కష్టపడాలి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న మాట నేను అంటాను, దేవుడు మనకు సమృద్ధి ఇచ్చింది ఇతరుల ఎదుట మనం సాక్షులుగా ఉండడానికి, దాంతో తొలతోవడానికి కాదు. మనకిచ్చింది సమృద్ధిని సాక్షులుగా ఉండడానికి. అందుకనే విశ్వాస జీవితం లాంటి రీతిగా దేవుని ప్రేమ కలిగిన వారమై బ్రతుకుతాము. అట్టి ప్రేమ కలిగిన ఆత్మ చేత సంఘాన్ని ప్రభువు నింపునుగాక. అందరం అలా కళ్ళు మూసుకుందాం, తలలు ఉంచుదాం. ఈ రాత్రి ప్రభువు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మన జీవితాలు సరిచేసుకుంటూ పరిశుద్ధపరచుకుంటూ దేవుని చేతికి అప్పగించుకుంటూ ప్రార్థన చేద్దాం. విశ్వాస జీవితాన్ని